ఈ మధ్య కాలంలో టాలీవుడ్ టాప్ హీరోలు అమెరికాలోని తెలుగువారి సంస్థల ఫంక్షన్స్ కు అతిథులుగా వెళ్లటం, అక్కడ ఫంక్షన్ లో మాట్లాడి తమ ఇమేజ్ ని మరింత పెంచుకోవటం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రెండ్. తానా ఆటా లాంటి తెలుగువారి సంస్థలకు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, పవన్ లాంటి టాప్ హీరోలతో పాటు రామ్ చరణ్, కళ్యాణ్ రామ్ లాంటి యంగ్ హీరోలను కూడా గతంలో ఈ సంస్థలు తమ ఫంక్షన్స్ కి అతిథులుగా పిలిచారు. ముఖ్యంగా ఈ మధ్య అమెరికాలోని తెలుగువారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన వెంకటేష్ ఒక అద్భుతమైన అత్యాత్మిక టచ్ తో కూడిన ఉపన్యాసాన్ని ఇచ్చి అమెరికాలోని తెలుగు వారి మన్ననను పొందాడు. అదే విధంగా గతంలో బాలకృష్ణ కూడా అమెరికాలోని తెలుగు సంస్థల సభ్యులతో ఎంతో అభిమానంగా సన్నిహితంగా మూవ్ అయి అందరి మన్ననను పొందాడు. అయితే దీనికి భిన్నంగా అల్లు అర్జున్ అమెరికాలోని చికాగోలో అతిథిగా పాల్గొన్న నాటా ఉత్సవాలలో తన స్పీచ్ వల్ల కానీ లేదంటే తన ప్రవర్తన వల్ల కానీ అమెరికాలోని తెలుగు వారి ప్రశంసలను పొందలేకపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నాటా ఉత్సవాలకు అతిథిగా వెళ్లిన అల్లు అర్జున్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉండి అందరికీ షాక్ ఇచ్చాడన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆ ఉత్సవాలకు వచ్చిన అనేక మంది ప్రతినిధులతో అల్లు అర్జున్ అంటీ ముట్టనట్లుగా ఒక విధమైన దర్పం ప్రదర్శిస్తూ బన్నీ కనబరిచిన వ్యవహార శైలికి చాలా మంది షాక్ అయినట్లు టాక్. ముఖ్యంగా నాటా సంస్థ గురించి కానీ అమెరికాలోని తెలుగు వారి కృషి గురించి కానీ ఏమీ మాట్లాడకుండా కేవలం డీజే మూవీ గురించి, దానిపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి బన్నీ మాట్లాడటంతో ఇది నాటా సంస్థ ఉత్సవమా లేదంటే దువ్వాడ జగన్నాథం ప్రమోషన్ ఫంక్షనా అనుకోవాలా అంటూ నాటా సంస్థ ఉత్సవాలకు ప్రతినిధులుగా వచ్చిన చాలా మంది తమలో తాము కామెంట్ చేసుకున్నట్లు టాక్. ఏది ఏమైనా నాటా 2017 వేదికపై కేవలం డీజే ప్రచారం మాత్రమే చేసి చెక్కేశాడు బన్నీ. ఇంకో 2-3 గంటలు ఉండుంటే బాగుండేది అంటున్నారు ఎన్ఆర్ఐలు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.